న్యూస్ మనోరు మనవార్త నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పైసలతో పెరిగాడు, నేడు పార్టీని విస్మరిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై ధ్వజం. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిపి, స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు పరిశీలన. కామారెడ్డి మున్సిపాలిటీ హస్తగతం, అవిశ్వాసంలో ఓడిన జాహ్నవి. ఎమ్మెల్యే పరిశీలన ఎఫెక్ట్, ఫిల్టర్ బెడ్ ను శుభ్రం చేసిన బల్దియా సిబ్బంది. ముగిసిన పదవ తరగతి పరీక్షలు, 141 సెంటర్లో ప్రశాంతంగా కొనసాగిన ఎగ్జామ్స్. మాయమాటలు చెప్పి తప్పించుకోవడంలో బీజేపీ అభ్యర్థి ఘనుడు అరవింద్ అన్నారు. కాంగ్రెస్ పైసలతో సినిమాలు తీయడం, వాటితోనే కళాశాల ఏర్పాటు చేసిన వ్యక్తి అన్నారు. బాండ్ పేపర్లను రాసిచ్చి మోసం చేసే నాయకుడు అన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ విలవిల ఆడుతుందన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రత్యేక పోటీ అన్నారు. నిజామాబాద్ నగర శివారులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో సమావేశం జరిపారు. కారు ఖాళీ అయ్యిందని, కవిత అరెస్ట్ అయ్యారని, అలాగే కేసీఆర్ కేటీఆర్ సైతం జైలుకు పోయే సమయం దగ్గర పడిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమీప బంధువులు దేశాన్ని వదిలి పారిపోయారని పేర్కొన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రైతు పక్షపాతి, రైతు వ్యతిరేక మధ్య జరుగుతున్న ఎన్నిక అని పేర్కొన్నారు. జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్, తాహేర్ నర్సారెడ్డి, వినయ్, సునీల్ రత్నాకర్, ఆకుల లలిత 7 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. దయానంద్ గుప్తా అన్నగారికి స్వాగతం పలుతూ ఈరోజు మంచి శుభ పరిణామము, ఎందుకంటే ఈరోజు కార్యకర్తల సమావేశం మెయిన్. మీరే మాకు ఇక్కడ కార్యకర్తలు లేని మనం ఏం చేయలేము. ఈరోజు మన జీవనన్న గారికి పెద్ద మెజార్టీ ఇవ్వాలి మనము ఈ 7 సెగ్మెంట్లల్లో. ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 పథకాలు చాలా మంచి పథకాలు కాబట్టి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి తప్పకుండా మహిళలే కానివ్వండి, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క వర్గం వాళ్ళు మనము ఈరోజు మన ఎంపీ పార్లమెంట్ సభ్యుల్ని తప్పకుండా గెలిపించుకోవాల్సిందే. ఈరోజు తను గెలిస్తే తను రైతు పక్షపాతి. ఇదివరకు కూడా చెరుకు ఫ్యాక్టరీ గురించి, షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎంతో ఫైట్ చేసేవాళ్ళు. తను రైతాంగాన్ని గురించి కూడా మంచి మాట్లాడే మనిషి కాబట్టి తప్పకుండా సీనియర్ నాయకులు కాబట్టి మనమందరము మంచి మెజార్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈరోజు మనము మన డిచ్ పై మన రూరల్ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి గెలిచిండు కాబట్టి ఇక్కడ అక్కడ పెద్ద మొత్తాన మనము కాంగ్రెస్ ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలనేసి నేను కోరుకుంటున్నా. ఎక్కడ మీటింగ్ అయినా మనం తప్పనిసరిగా వెళ్ళాలి, ఎందుకంటే 7 సెగ్మెంట్లు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అట్లా మనం పెట్టేసుకొని మనం తప్పకుండా మనం విజయం సాధించాలా. ఏదైనా కానీ మన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చేయాలి, చేస్తేనే మనకు అన్ని సాధ్యమవుతాయి అనేసి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అని. ఈరోజు అన్ని ఇప్పుడు ఫోన్ ట్యాపరింగ్ కానీ, ఈరోజు లిక్కర్ దందనే కానీ, భూ కబ్జాలే కానీ అని వాళ్ళన్నీ చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ లో జీవనం ఉండడం ద్వారా ప్రజా సమస్యలపైన, ప్రజల సమస్యలపైన, మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గలబెత్తగలిగే వ్యక్తి జీవనన్న. కవిత ఉన్నది ఒక్కరోజు మాట్లాడలేదు పార్లమెంట్ లో, అరవింద్ ఉన్నాడు ఒక్కరోజు మాట్లాడు, వీళ్ళిద్దరు ఏం సంబంధం? ఊర్లో మాట్లాడుతూ ఎలా ఉంటుంది గెలిపోవడం అని మాట్లాడగా
నేను చెప్పిన జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ఎప్పుడైతే నిర్ణయం అయిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ సీటు గెలుచుకుందనే మాట చెప్పిన. దానికి కారణం ఏంటంటే వ్యక్తిపరంగా చూసినప్పుడు జీవన్ రెడ్డి గారికి రేపు జరగబోయే ఎన్నికల్లో అసలు పోటీ లేదు. పర్సనాలిటీపై చూసినప్పుడు, ఆయన వ్యక్తిత్వంతో చూసినప్పుడు జీవన్ రెడ్డి గారికి పోటీనిచ్చే స్థాయిలో నా గోవర్ధన్ లేడు, నా అరవింద్ లేడు. ఏదైనా కొంత కాస్త ఉంటే, ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా దేవుళ్ళ పేరిట, గుళ్ళ పేరిట, శ్రీరాముని పేరిట, శివుడి పేరిట, హనుమంతుడి పేరిట దిగజారి ఓట్లు అడుగుతున్న బీజేపీ. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను కలెక్టర్ సిపి పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిశితంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కూడా సీఎంసీలోనే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ సెంటర్లను ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు గదులు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ నిశ్చితంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని ట్రాన్స్కో ఏడీఈ రాజశేఖర్ను ఆదేశిస్తూ, ప్రత్యామ్నాయంగా జనరేటర్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా అన్ని స్ట్రాంగ్ రూమ్లలో ఫైర్ అలారంలను తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మనోహర్ రెడ్డిని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఆర్టీఓలు రాజాగౌడ్, రమేష్ రాథోడ్, కార్మిక శాఖ అధికారి యోహన్, విజయేందర్ రెడ్డి, మెప్మా పీడి రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి పదవిచ్యుతులయ్యారు. కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో పాటు ఇంటి పోరు ఎదురు దెబ్బకు కామారెడ్డి హస్తగతమైంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పై కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులో జిల్లా కలెక్టర్ కింద చేశారు. దీంతో శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జాహ్నవి పై అవిశ్వాస బలపరీక్షను ఏర్పాటు చేయడంతో కౌన్సిలర్లు నేరుగా క్యాంపుకు తరలి వెళ్లారు. నేరుగా 27 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఫిబ్రవరి ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో తరలివచ్చారు. బలపరీక్ష ఎన్నిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసానికి 34 మంది కౌన్సిలర్లు అవసరముండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ జాహ్నవికి వ్యతిరేకంగా అవిశ్వాసానికి ఓటు వేయడంతో ఏమీ చేయని పరిస్థితి ఏర్పడింది. సంఘం కామారెడ్డిలో అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. 15 డేస్ బ్యాక్ అంటే 11th డేట్ రోజు పెద్దలు, హైకమాండ్, సీఎం రేవంత్ అన్న గారు, అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేట్ ఇచ్చారు. దాన్ని మేము చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి, మరి ఈరోజు 30 రోజు 11 o'clock మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్, 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి
అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం. మొత్తం టోటల్ 37 మెంబర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది. తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నీటి నిల్వలను పరిశీలించారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా అధ్వానంగా ఉండడంతో ఎమ్మెల్యే ఒకంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఫిల్టర్ బెడ్ ను శుభ్రం చేసే పనిలో పడ్డారు. మండుతున్న ఎండాకాలంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఖిల్లా ఫిల్టర్ బెడ్ తో పాటు అలీసాగర్ ఫిల్టర్ బెడ్ ను సందర్శించారు. ఖిల్లా ఫిల్టర్ బెడ్ వద్ద చెత్తా చెదారం నుండి నీరు కలుషితం కావడంపై ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిపై మండిపడ్డారు. నీటిని శుభ్రం చేసి సరఫరా చేయాల్సిన వారు ఇలాంటి నిర్లక్ష్య విధానం అవలంబించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బంది బెడ్లో ఉన్న వాటిని శుభ్రం చేస్తున్నారు, ఇన్నాళ్ల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల అనారోగ్యాలకు గురి చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎంహెచ్ఓ మరియు పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీంతో శనివారం నగరం నీటి సరఫరాను నిలిపివేసి ఫిల్టర్ బెడ్ ను శుభ్రం చేసే పనిలో పడ్డారు. మున్సిపల్ సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు. రెడ్ వస్తున్నావు వేస్ట్ ఎల్లో వస్తే ఓకే అన్నట్టు అనమాట. వాటర్ ఓకే వాటర్ కంటామినేట్ లేనట్టు అనమాట. చెరువులో ఎండింగ్ నీళ్ళు ఉంటే దాని కొంచెం మడ్డి వస్తుంది. చెరువులో నీళ్ళు లేవు కదా, ఇప్పుడు ఫిల్అప్ చేస్తారు కాబట్టి అట్లా వస్తుంది. తర్వాత మళ్ళీ మా చెట్టు చెట్టు పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిత్యం అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి మాస్ కాపింగ్ కేసులు నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ ప్రైవేట్ వారు కలిసి 21,908 మంది పరీక్షలు రాశారు. 39 మంది పరీక్షలకు గైరహాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షల కేంద్రాలను పరిశీలన జరిపారు. ఎక్కడ కూడా చూచిరాతలకు తావు లేకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద పరీక్షలు ముగిశాయి. ఎక్కడ కూడా ఒక కేసు నమోదు కాకపోవడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పలు పాఠశాలల వారు సిండికేట్ గా మారి అధికారులను వారి గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద పరీక్షలు ముగియడంతో వసతి గృహంలో ఉన్నవారు ఇంటి ముఖం పట్టారు. వరి ధాన్యానికి బోనస్ కల్పించి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాటలను తప్పుపట్టారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం పరామర్శించని ఎమ్మెల్యే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. భీమకల్ మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ బాల్కొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమకల్ పట్టణంలో రైతులు లేని రైతుల మద్దతు లేని ధర్నా నిర్వహించారన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి 5 ఏళ్లు మంత్రిగా ఉండి రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే కనీసం ఇంటికి వెళ్లి పలకరించని మాజీ మంత్రి, అధిక వర్షాలతో వడగండ్ల వానలతో రైతులు నష్టపోతుంటే ఎక్కడ ఒక రూపాయి నష్టపరిహారం ఇప్పించలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడని వ్యక్తి ఈ రోజు రైతుల మీద ప్రేమ ఉలకబోస్తూ మాట్లాడితే బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. ఇప్పటికే 4 గ్యారంటీలను 90 రోజుల్లో అమలు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారినందువల్ల మిగతా హామీలను ప్రకటించలేకపోయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా రైతు రుణమాఫీ, రైతులకు 500 రూపాయల బోనస్ వచ్చే ఖరీఫ్ సీజన్లో తప్పకుండా అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, ఎస్టీసీల అధ్యక్షులు గోపాల్ నాయక్, ఎస్సీసీల అధ్యక్షులు అనంతరావు, యువజన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు నాగేంద్రబాబు, వాక మహేష్, బద్దం అవినాష్, సాయిబాబా సురేష్, ఎన్ఎస్యుఐ రెహమాన్ సీనియర్ నాయకులు రాడే బలరాం, గోపాల్, అంబాజీ రవి, అజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనవసరంగా రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీరు మీ ప్రభుత్వమే 10 సంవత్సరాలు ఉన్నది, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇంతమందికి రుణమాఫీ చేసారు. అదేవిధంగా మీరు మీ కాన్స్టిట్యూన్సీలో మొన్న వర్షాకాలంలో వర్షాలు పడే చెక్ డ్యాములు డ్యామేజ్ అయితే ఇంతవరకు దాని అతిగతి లేదు. మీరు రైతుల పక్షాన అని చెప్పుకుంటూ అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కొనుగోలు కేంద్రాలు వేసవిలో మీరు ఏం నెలలో స్టార్ట్ చేశారు ఒకసారి రికార్డులు పరిశీలించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు 3వ నెలలో ఎప్పుడైనా 3వ నెలలో కొనుగోలు కేంద్రాలు చాలు చేసిన దాకాలు ఉన్నాయా? మొన్ననే కలెక్టర్ల సమీక్ష సమావేశంలో మా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు మొన్ననే జారీ చేసింది. ఆల్రెడీ 15 రోజుల క్రితమే కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు మీకు ప్రజలు మీ పక్షాన లేరు, రైతులు మీ పక్షాన లేరు, ఏదో ఒకటి ముందడ పెట్టుకుని మీరు అనవసరంగా ప్రజలను ఇటు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్నగారు సీఎంగా. నిజామాబాద్ నగర తొలి మహిళా మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం కాంగ్రెస్ లో చేరారు. తన పదవీ కాలం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ లో కొనసాగిన అనంతరం ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ మాజీ మేయర్ ఆకుల సుజాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు మరియు నాయకులు ఉన్నారు. అకుంఠిత దీక్షాపరులు, పట్టు వదలని విక్రమార్కులు, తెలంగాణ ప్రజల పరిపూర్ణ దీవెనలు కలిగి ఉన్న ప్రజాసేవకులు ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులై నిజామాబాద్ నగర బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ గా ఉన్నంత కాలం ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి ఎటువంటి మచ్చ లేకుండా ప్రజల సేవ అందించి ప్రజల మన్ననలు పొందారు. సీఎం యనమల రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ ఆదేశ సహాయ సహకారాలతో నేను మరియు మా నాయకులు తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు సేవలు అందిస్తాము అన్నారు. తన వెంట వస్తున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తున్న సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షే, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, నగర అధ్యక్షులు కేశవేణు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ హమ్దాన్, జిల్లా అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాట్సి శేఖర్ గౌడ్, అంతిరెడ్డి రాజిరెడ్డి, నరల రత్నాకర్, భక్తవత్సలం, గడుగు గంగాధర్, ముప్పు గంగారెడ్డి, అరికెల నర్సారెడ్డి, ఆకుల లలితకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. డబ్బులు ఎంతో మంది దగ్గర ఉంటుంది, కానీ అందులో కొంతమంది దాన ధర్మాలు చేస్తారు. వారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ కోవకు చెందిన వ్యక్తి జల్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ఎంఏ హకీం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి పొత్తెంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండల కేంద్రంలోని పొత్తంగల్ జల్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ఎంఏ హకీం ఆధ్వర్యంలో శనివారం సుమారు 21 మంది ముస్లిం పేద ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొత్తంగల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల శంకర్, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్లు పాల్గొని ఒక్కొక్కరికి 1250 రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సుమారు 21 మంది పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పల శంకర్ మీడియాతో మాట్లాడుతూ, పొతంగల్ మండల కేంద్రంలోని పాత పొతంగల్లో నివసిస్తున్న ముస్లిం పేద ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా జల్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ ఎంఈ హకీం సుమారు 21 మందికి 26,250 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు పేద ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇప్పటి వరకు పేద ప్రజలతో పాటు విద్యాభివృద్ధి కోసం ఎంతో పాటు పడుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ ఎంఈ హకీం తో పాటు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించి ఆయన మరింత పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. అలాగే డాక్టర్ ఎంఈ హకీం మాట్లాడుతూ, తాను సంపాదించిన దాంట్లో కొంతైనా పేద ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం నుండి సొంత గ్రామమైన జల్లపల్లి నుండి సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పల శంకర్, మాజీ ఎంపీ గంధపు పవన్ కుమార్ల సహాయ సహకారాలతో కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి గ్రామాలలో తిరుగుతూ పేద ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిద్, డాక్టర్ సజ్జద్, బాబా, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రొఫెషన్ మెంబర్ అయినటువంటి హకీంభాయ్ గారు ఒక్కొక్కరికి 1,250 రూపాయల పండుగకు సంబంధించిన వస్తువులన్నీ పంపిణీ చేయడం జరిగింది. 17 మందికి వారికి మా పుట్టంగల్ మండల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇదే కాకుండా తన సొంత గ్రామమైన జల్లపల్లిలో కూడా స్కూల్లో మరియు అంగన్వాడీ భవనాల్లో అక్కడ పిల్లలకు కావాల్సిన సామాగ్రి కానీ, కుర్చీలు కానీ, ప్లేట్లు కానీ, రకరకాల భోజనం కానీ, ఇవన్నీ ఆయన సామాజికంగా ఆయన గ్రామంలో సేవ చేస్తున్నారు. వారికి మా మండలి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందు మన వారి సేవలు ప్రజలకు ఉంటాయని చెప్తూ పురాణాగమ పతంగల్ మే యహా కే స్వామి దత్తు సాహబ్ కి ఖాయిష్ థీ. హమారే గౌ మే థోడా గరీబ్ హై, తుమ్హారే గౌ మే తో దేతేజ్, తుమ్హారే గౌ మే భీ దోగో కే బోలే తో మే ఉన్కు నామా చాయిస్ కర్కే భేజో బోలా థా, తో ఏక 17 ఆద్మీ కా నామ చాయిస్ కర్కే భేజే. ఈద్ కే తోహఫే పే గరీబ్ తబ్కా హై జో ఈద్ కే దిన అపన్ తో అచ్చే అచ్చే ఖాతేజ్ ఖాతే, ఉన్కు భీ ఖానే కే లియే अच्छी क्वांटिटी के आइटम्स 1250 का एक फीट बना के आज दत्तू साहब के साथ आ रहा, शंकर साहब की, पवन साहब की, उन सबकी मेहरबानी और सबके हेल्प से मैं गांव में रमज़ान का तोहफा किट दिया. इसी तरह जल्लापल्ली में तो मैं दे रहा हूँ स्कूल्स के अनाथ बच्चों को, वहाँ पे 100 साड़ियाँ भी बांटे, अनाथ बच्चों को कपड़े भी दिए, फिर एक 20 मरदों को कपड़े खामिश बाजार में पैंट छटा दिए. मैं जल्लापल्ली में गेतस्ट पर बोला, मैं गांव में नहीं, मैं मंडल का भी हूँ. मैं मंडल में जो भी अगर चाहे वैसा कोई अगर चाहे सुनाए तो वहाँ मैं सेवा करूँगा, क्योंकि पार्टी पार्टी की तरफ है, अपने खिदमत खिदमत की तरफ है. और मेरे को शंकर ना पवन का हेल्प है, और वहाँ से कुरियर मंडल वालों का भी हेल्प है. मैं वहाँ से गजेंद्र साहब भी बोले, मैं एक प्लान बना के देता हूँ अपन कुरियर मंडल सुदराम से शुरू करेंगे, उधर से देते हुए एक एक क्या क्या जरूरत है पहले सर्वे कर लेके उसके हिसाब से अपन करेंगे बोले. हो सकता मैं जहाँ तक भी हूँ मंडल लेवल पर खिदमत करने की कोशिश करूँगा, और जब भी करूँगा पवन साहब का, शंकर साहब का हेल्प लेके करूँगा. దారి వెంట వెళ్లే ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో యువకులు ముందుకొచ్చి చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయమని తేళ్ల రవికుమార్ అన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శనివారం ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ పెద్దలు ఉమాఖాన్ దేశ్ముఖ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ యువకులు చలివేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవి కాలంలో ప్రయాణికుల కోసం దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమంలో యువకులు పాల్గొనడం హర్షణీయమన్నారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని యువకులు సేవా కార్యక్రమాలలో ముందుకు సాగాలని కొనియాడారు. పార్టీలకు అతీతంగా యువకులు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావడం హర్షణీయమని, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనందిస్తామని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. వేసవి కాలంతో పాటు ధాన్యం ఆరబోసే రోజులు కావడంతో రైతులు, ప్రయాణికులు, బాటసారులు, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. తొలి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భీమ సాయిరెడ్డి, తెల్ల రవి కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు యముల నవీన్, బర్ల మధు, కప్ప సంతోష్, పి అనిల్, దౌలయ్య, ఛత్రపతి శివాజీ యూత్ నిర్వాహకులు, బాన్స్వాడ హనుమాన్లు, గాండ్ల గోపి, ఎక్కర్ల వీరేశం, యోగేశ్వర్, అరుణ్ గౌడ్, పెద్ద కాపు శ్రీకాంత్, శ్యామల కుల్కర్ణి, గాండ్ల మధు, వినోద్ పటేల్, నీలి, శివ యువకులు పాల్గొన్నారు. యువకులంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. వేసవి దాహార్తిని దృష్టిలో ఉంచుకొని గ్రామ యువకులు చలివేంద్రం ఏర్పాటు చేయడం, నిత్యం వేసవి కాలంలో రాకపోకలు సాగించేవారికి, కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉండే ప్రయాణికుల కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. యువకులు శివాజీ పాటలో ముందుకు సాగడం, ఇలాంటి కార్యక్రమాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో యువకులంతా ఐక్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాలాంటి వాళ్ళ సహాయ సహకారాలన్నీ ఉంటాయని తెలుపుతూ వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. ఎన్నికలలో ప్రలోభాలను నిలువరించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై ఓటు వేసి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు సంబంధిత అధికారులు గట్టి నిఘా కొనసాగిస్తూ అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ నేతృత్వంలో జరిగిన జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయ్, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో వ్యయ నియంత్రణ ప్రధాన అంశమని, ప్రతి ఖర్చును లెక్కించవలసి ఉంటుందని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు తదితర వాటిపై గట్టి నిఘా ఉంచాలని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే కేసులు నమోదు చేసి ప్రలోభాల కోసం వినియోగించే నగదు, వస్తువులు, మద్యం నిల్వలు తదితర వాటిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఇందుకు నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాలు సెక్టరల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఆబ్కారీ, రవాణా, వాణిజ్య పనులు తదితర శాఖల సిబ్బందితో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, 10 లక్షలకు పైగా డబ్బు పట్టుబడిన సందర్భంలో ఆదాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. గిఫ్ట్ వస్తువుల రవాణాపై వాణిజ్య పనుల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. తనిఖీలకు సంబంధించిన వివరాలను నిర్ణీత నమూనాలో రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని హితవు పలికారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వాటిని పరిశీలించేందుకు అవకాశం ఉన్నందున రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు. అనుమానాస్పద ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలపై రోజువారీగా నివేదిక అందించాలని, ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ జరిగే ఖాతాలను గుర్తించి వివరాలు సమర్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అక్రమ మద్యం నిల్వలు, మద్యం రవాణాపై దాడులు నిర్వహించాలని ఆబ్కారీ అధికారులకు సూచించారు. వైన్ షాపులలో సీసీ కెమెరాలు పనిచేసేలా పర్యవేక్షణ చేయాలని, గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఏఆర్ఓలకు అందించాలని, దీనివల్ల ప్రస్తుతం మద్యం అమ్మకాలలో ప్రలోభాల పర్వాన్ని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో కార్గో సేవల ద్వారా, రైల్వే ద్వారా ఏవైనా వస్తువులను ఎన్నికలలో ప్రలోభాల కోసం పంపిస్తున్నారని అనుమానం కలిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఆర్టీసీ, రైల్వే అధికారులకు సూచించారు. ముఖ్యంగా చీరలు, హ్యాండ్ బ్యాగులు, టోపీలు, టీషర్టులు వంటి వాటిని పెద్ద మొత్తంలో కార్గో సేవలు వంటి వాటి ద్వారా దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు.
సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి విస్తృత తనిఖీలు చేస్తూ పలుచోట్ల నగదుతో పాటు మద్యాన్ని పట్టుకున్నామని అన్నారు. గత శాసనసభ ఎన్నికల తరహాలోనే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలోనూ ఆయా శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తూ అక్రమ నగదు, మద్యం, కానుకల పంపిణీ వంటి ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ టైం మనకి మనీ డిస్ట్రిబ్యూషన్ కంప్లైంట్స్ అవ్వచ్చు, ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, సో అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని సో వీ హ్యావ్ టు ఫైనలైజ్ ది ఎక్స్పెండిచర్ సెన్స్ టు పాకెట్స్. సో మనకి ఏప్రిల్ 18th నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ దే మే అరైవ్ ఏప్రిల్ 17th or 16th. సో బై దట్ టైమ్ వీ హ్యావ్ టు ఫైనలైజ్ ది ఎక్స్పెండిచర్ సెన్స్ టు పాకెట్స్. సో కాన్సెన్సిస్ కి వీ హావ్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ది బ్రాడర్ క్రైటీరియా. అంటే బోర్డర్ అయితే మనకి ఇంటర్ స్టేట్ బోర్డర్ ఉంది, అదేవిధంగా లాస్ట్ 2 elections లో సీజర్స్ బేస్ చేసుకొని నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యూన్సీ ఐడెంటిఫై చేసాం. ఇట్ ఈస్ లైక్ టు రైల్వేస్ లో కూడా త్రూ కార్గో ద్వారా కూడా కొన్ని మనకు సీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి సో రైల్వేస్ నుంచి కూడా మనకి ఏఆర్ఓస్ కి కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో కొంత విజిలెంట్ గా ఉండాలి. మనకి మెయిన్ ఇది ఫ్రీబీస్ లో శారీస్ అవ్వచ్చు, అదర్వైజ్ ఈవెన్ లాస్ట్ టైం కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి. లాస్ట్ 3 years సేల్స్ తోటి ఇప్పుడు జరుగుతున్న సేల్స్ సో కంపేర్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు సేల్స్ కూడా వాళ్ళకి అట్లీస్ట్ డైలీ సేల్స్ ఆ మండల్స్ వైజ్ మీరు పంపిస్తే మాకు అందరి ఇయర్స్ గ్రూప్ ఉంటుంది, సో దాంట్లో పోస్ట్ చేస్తాం. పీఓలు, ఏపీఓలకు ప్రయోగాత్మక శిక్షణకై ఈవీఎంల కేటాయింపు చేశారు. పలు రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వీటిపై అవగాహన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ప్రయోగాత్మకంగా శిక్షణ అందించేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ నిర్మంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల కేటాయింపు జరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం నియమించబడిన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ ఆయా సెగ్మెంట్లకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాలు వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ఈసీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఈవీఎంలను తరలించారు. ఈ ప్రక్రియలో బోధన ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అన్నాజీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ అర్థవంతంగా సాగింది. రైతుల సహకారంతో సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని ఆ సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి అన్నారు. దర్పల్లి మండలంలోని ఉన్నాజీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన శనివారం మహాజన సభ జరిగింది. ముందుగా ఉన్నాజీపేట్ సొసైటీ సీఈఓ సొసైటీకి సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఇతర లావాదేవీలపై నివేదిక సమర్పించారు. అనంతరం సభ్యులు సంఘ జమా ఖర్చులపై చర్చ జరిపారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. పాత రుణాలు చెల్లిస్తే కొత్త రుణాలు అందించేందుకు అవకాశం లభిస్తుందని, గృహ రుణాలు ఇవ్వడానికి వీలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలకు 500 చొప్పున బోనస్ అందించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఆదుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 1,87,098 బస్తాలు రైతులకు ఇచ్చిన స్వల్పకాలిక రుణాలు, 9 రైతులు, 858,000 రూపాయలు మొత్తం మన సంఘం. మనం ఎన్నిసార్లు స్వల్పకాలిక రుణాలు అసలు ముందు వస్తలేరు ఎంత తీసుకున్నా ఇచ్చేటందుకు మన మధ్య మన వారం 15 నుంచి మన బ్యాంక్ మేనేజర్ ఎవరు ఇల్లు కట్టుకున్న భూమి రిజిస్ట్రేషన్ 50 కానీ లోన్ ఇయ్యేందుకు, హౌసింగ్ లోన్ లోన్స్ కానీ ఏదైనా
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పైసలతో పెరిగాడు, నేడు పార్టీని విస్మరిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై ధ్వజం. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిపి, స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు పరిశీలన. కామారెడ్డి మున్సిపాలిటీ హస్తగతం, అవిశ్వాసంలో ఓడిన జాహ్నవి. ఎమ్మెల్యే పరిశీలన ఎఫెక్ట్, ఫిల్టర్ బెడ్ ను శుభ్రం చేసిన బల్దియా సిబ్బంది. ముగిసిన పదవ తరగతి పరీక్షలు, 141 సెంటర్లో ప్రశాంతంగా కొనసాగిన ఎగ్జామ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.